ఓకే డెఫినెట్లీ రెడీ ఉన్నాం. ఓకే బై ఎలక్షన్స్ పుల్లారావు గారు, వస్తే, రెగ్యులర్ ఎలక్షన్స్ వచ్చినా మేము దానికి ఓకే రెడీ. పుల్లారావు గారు డైరెక్ట్ గా పాయింట్ లోకి రండి. తెలంగాణలో ముందొస్తే ఎన్నికలు అని చెప్పి ఒక వాయిస్ రైజ్ అవుతుంది, సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి మాట్లాడిన సందర్భం. ఒకవేళ అదే జరిగితే తెలంగాణలో ఏ రకంగా ఉండబోతున్నాయి రాజకీయాలు? ఒక పక్క బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోని 2024 మాది అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఊపు మీద ముందుకు వెళ్తున్నారు, టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడతామని చెప్పి కాన్ఫిడెంట్ తో ఉంది. మీ అనాలిసిస్ ఏంటి? ఒకటి, ఫస్ట్ రామచంద్ర రెడ్డి గారు చెప్పింది, బాంబేలో అపాయింట్మెంట్ ఇస్తే ఆఫీసర్లు ఎవరు ఉండరు, ఇది ఊరికనే ఉత్తరం ఇచ్చేసి రావటం కాదు కదండి. సో ఢిల్లీలోనే ఎక్కువ ఆఫీసర్లు ఇస్తారు, ఊరికనే లెటర్ ఫోటో ఆపర్చునిటీగా ఈ మంత్రులు వెళ్ళి ఫోటో లీగ్ రావటం అయితే బాంబే అని. బట్ ఢిల్లీలో ఎందుకు ఇస్తారంటే అక్కడ గివ్ అండ్ టేక్ ఉంటుంది, డిస్కషన్ చేస్తారు, ఆఫీసర్స్ హై ఆఫీసర్స్ అందరూ ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్ విషయం వచ్చేటప్పుడు 6 నెలల ముందల ఒక రాష్ట్రం ఎలక్షన్ వెళ్ళటానికి హక్కు ఉంది, అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా పరిస్థితులను బట్టి 3 నెలలు 4 నెలలు పెంచే అవకాశం కూడా ఉన్నది, పెంచవచ్చు కూడా. అన్ని కలిపి పెడతాం, అన్ని రాష్ట్రాలు ఒకసారి కొన్ని విషయాల్లో పవర్స్ ఉన్నాయి. కానీ 2 సంవత్సరాలు అయిపోయాక నేను ఎలక్షన్ వెళ్ళిపోతున్నా అని చెప్తే ఆ హక్కు లేదు కేసీఆర్ గారికి, ఆ హక్కు లేదు. డిసెంబర్ 2018లో ఎలక్షన్ వెళ్ళాలి, మళ్ళీ డిసెంబర్ 2018లో వెళ్ళాలి, మాక్సిమం ఒక 6 నెలల ముందల ఆయన కేబినెట్ ఆయనకి మెజారిటీ ఉన్నది అని గవర్నర్కి నమ్మకం ఉంటే ఆ మెజారిటీ పోయి ఎలక్షన్కి వెళ్దామంటే అది ఉండదు. సో కేసీఆర్ గారు కళ్ళలో వచ్చింది ఎలక్షన్ వెళ్ళిపోదామంటే అవ్వదు. తర్వాత ఇంకో వ్యక్తి కూడా, ఎవరైనా ఇలా పబ్లిక్ సొమ్ములు వేస్ట్ అయిపోతున్నాయి, 5 సంవత్సరాలు ఎలక్ట్ అవ్వి 5 సంవత్సరాలు కూర్చోకుండా మళ్ళీ మధ్య మధ్యలో వెళ్ళిపోతే అది కోర్టుకి వెళ్తే ఆప్ చేయొచ్చు. ఇంకోటి కూడా, కేసీఆర్ గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అసెంబ్లీ డిసాల్వ్ చేసేస్తానని చెప్పి గవర్నర్ ఓకే అన్నాక ఆయన కేర్ టేకర్ ముఖ్యమంత్రిగా అపాయింట్ చేయాలా వద్దా, అది సమస్య. ఆయన అధికారం ఎవరైనా కేసీఆర్ అంటున్నాను, అది ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఆయన కేర్ టేకర్ గా కూర్చుని నడిపి ఎంజాయ్ చేద్దామని చూద్దాం. సో అంత సింపుల్ కాదు. ఓకే ఓకే ఓకే, నాయక్ గారు సింపుల్ గా కన్క్లూడ్ చేస్తారా? లాస్ట్ టైం దానికి అడ్వాంటేజ్ కూడా లేదు. ఒకటి, ఇప్పుడు ఎందుకు మంత్రులు వేరు ముందస్తు తీసుకో అపాయింట్మెంట్ తీసుకోలేదంటే సమస్య తీవ్రత ఇక్కడ ఉంది కనుకనే పోవలసి వచ్చింది అది, లేకుంటే ముందస్తు ఏదైనా తీసుకొని